నా పేరు సిద్ధనారాయణమూర్తి కారే నేను సిద్ధమూలికా వైద్యం గిరిజన సిద్ధమూలికా వైద్యము చేస్తూ ఉంటాను బనారస్ హిందూ యూనివర్సిటీలో ఎంఏ పిహెచ్డి చేశాను ఫోక్ లోర్ అండ్ ఫోక్ మెడిసిన్ మీద అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్కియాలజీ చదువుకున్నాను ఎంఏ ఆర్కియాలజీ ఏవిఎన్ కాలేజీలో డిగ్రీ చేశాను అక్కడే ఇంటర్ కూడా చదువుకున్నాను యూనివర్సిటీలో చదువుకున్న చదువు అంతా ఒక అయితే గ్రామాలు వీపుకి ఒక బ్యాగ్ తగిలించుకొని ఒరిస్సా నుంచి ఇటు నల్లమల్ల కొండల వరకు కూడా గ్రామాలని పర్యటించాను తిరుపతిలో ఉన్నటువంటి కొండల మీద ఉన్నటువంటి విశేషాలని నేషనల్ బ్యూరో ప్లాంట్ జెనెటిక్ రీసోర్స్ సెంటర్ వాళ్ళతో కలిపి కోఆపరేటివ్ సైంటిస్ట్గా కొన్ని సంవత్సరాలు వాళ్ళతో కలిపి తిరిగి అనేకమైనటువంటి మొక్కల యొక్క జర్మోప్లాజం కలెక్షన్ చేయడం జరిగింది ఈ భాగంగా అనేకమైనటువంటి గిరిజన సంప్రదాయాలు గిరిజనులు యొక్క వాడేటువంటి మొక్కలు ఔషధాలని కూడా విశేషంగా రికార్డు చేసుకోవటం వాటిని ఏ విధంగా వాడాలి అనేటటువంటి విషయం మీద చాలా నిశ్చిత పరీక్ష చేయడం వలన మూల విషయాలను మనం గ్రహిస్తూ మూలాల్లో ఉన్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి అంశాలన్నీ మనం తీసుకొని అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందటానికి ఈ యొక్క పరిశోధన నేను చెప్తున్నటువంటి మొక్కలు మీ అందరికీ ఉపయోగపడాలని ఆకాంక్షతో నేను మీకు చెప్తున్నాను నేను చెప్పేదంతా నా యొక్క స్వకపోల కల్పన కాదు అనేక మందిని కలిసినటువంటి వారి అనుభవాలని మీ ముందు ఉంచుతున్నాను మీరు వారితో తిరగలేరు అటువంటి ప్రదేశాలకి చీకటి ప్రదేశాలకి అనేకమైనటువంటి నిజ్జన ప్రదేశాల్లోని అనేక అనుభవాలతో ఉన్నటువంటి నా అనుభవాన్ని మీ అందరికీ షేర్ చేయడం ద్వారా మీరు కూడా మీలో కూడా పరిశోధన చేయాలి రీసెర్చ్ చేయాలి అనే కాన్సెప్ట్తో ఉండే వాళ్ళందరికీ కూడా నేను చాలా వరకు గైడ్ చేస్తూ ఉంటాను గైడ్ చేశాను పుల్చార్ చెట్టు అంటారు ఇది నల్లమల కొండల్లోనే కాదు చాలా ప్రాంతాల్లో ఉంటుంది ఈ ప్రాంతంలో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా పులిచార చెట్టు అంటారు ఈ చెట్టు శ్రీశైలం ఆత్మకూరు నంద్యాల ప్రాంతాల్లో అయితే విరివిగా దొరుకుతుంది ఈ పులిచార చెట్నీ పులిచార పులిసారు చెట్టు ఒక చెంచుల్లో కూడా పులిచెరల అనేది పేరు కూడా ఉన్నది అలానే పులిచార చెట్టు పులిచెరలలో అంటారన్నమాట ఏది ఏమైనప్పటికీ ఈ పులిచార చెట్ని చెంచులు చాలా విరివిగా వాడతారు ఇక్కడ ఈ చెట్టు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ చెట్టు సమూలం పనిచేస్తుంది ఈ చెట్టు చూడడానికి కొద్దిగా అందంగా బలే పువ్వులన్నీ కూడా ఒక ఒక రకమైనటువంటి రంగులో వస్తాయి ఈ పులిచారు చెట్టుని ఎక్కువ నేను తిరిగినటువంటి ప్రాంతాల్లో ఇక్కడ ఉన్నటువంటి శ్రీశైల మేకల వండలో ఉన్నటువంటి చెంచులు వాడినంత విరివిగా ఎవరు వాడడం కూడా నేను చూడలేదు ఈ ప్రాంతంలో నల్లమల ప్రాంతంలోని చెంచులు దీన్ని ఎక్కువగా వాడతారు ఏ విధంగా వాడతారంటే నొప్పులకి అదేవిధంగా పురటాల మందికి దీన్ని ఎక్కువగా వాడతారు నొప్పులు ఏవైతే ఉన్నాయో మకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులకి కూడా ఇది ఉపయోగపడుతుంది పురటాలైనప్పుడు వీళ్ళు ఆయుర్వేద వైద్యాన్ని ముఖ్యంగా మూలికా వైద్యాన్ని ఆశ్రయిస్తారు పుటాల మంది అనేది ఎందుకంటే వాళ్ళ కన్నా మూడో రోజు నుంచి మళ్ళీ పనికి వెళ్ళిపోవలసినటువంటి ఆర్థిక స్థితి కాబట్టి వాళ్ళందరూ కూడా ఏ రోజైతే వాళ్ళు డెలివరీ అయిన ఒక రోజు రెండు రోజులు మాత్రం ఇంట్లో ఉంటారు ఇంట్లోనే డెలివరీ చేసుకుంటారు సహజ కానుపికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఎక్కువ బయట నుంచి వచ్చినటువంటి డాక్టర్లు అందరూ మీరు సహజంగా వద్దు హాస్పిటల్కి రండి అనడం వల్ల వాళ్ళు సహజమైనటువంటి విషయాలకు దూరమయ్యి నెమ్మ నెమ్మదిగా హాస్పిటల్ మీద ఆధారపడడం వల్ల కూడా ఈ అయినా సరే హాస్పిటల్కి వెళ్ళి కాన్ఫ్ చేసుకున్నా సరే మందు తాగడానికి మాత్రం పురటాల మందు అంటారు దీన్ని డెలివరీ అయిన తర్వాత స్త్రీలకు ప్రసవానంతరం వాడేటటువంటి మందుల్లోని ఈ మొక్కని బాగా విస్తృతంగా వాడతారు ఈ చెక్కని కషాయం పెట్టుకొని తాగడం వల్ల ప్రసవానంతరం వచ్చేటటువంటి కొన్ని వ్యాధులు సూతికా వ్యాధులని కొన్ని స్త్రీలకి చాలా సమస్యలు వస్తాయి ఆ సమస్యలన్నీ రాకుండా ఈ చెట్టు వేర్లు చాలా కాపాడతాయి దీంతో పాటు కలిపేవి రెండు మూడు చెట్లు ఉంటాయి ఒక్కొక్కరు ఒక్కొక్క జ్ఞానం వాళ్ళ ఇది రహస్యంగా వాళ్ళు వాడుకుంటారు కాబట్టి వాళ్ళు తండ్రి తాతకి తాత తాతగారి నుంచి కొడుక్కి కొడుకు నుంచి వాళ్ళ బిడ్డలకి వీళ్ళు రహస్యంగా చెప్పుకుంటారు కాబట్టి ఇది ఓపెన్గా ఈ మొక్కలన్నీ కూడా వాళ్ళు చెప్పడానికి ఇష్టపడరు ఎందుకంటే అవి చెప్పడం వల్ల పనిచేయవు అనేటటువంటి ఒక నమ్మకం వాళ్ళకి విశేషంగా ఉంది వాళ్ళ దగ్గర నుంచి ఒక మొక్కని గురించి తెలుసుకోవాలంటే చాలా ఎంతో నమ్మకం కలిగితే కానీ ఒక మొక్కని గురించి వివరాలు చెప్పరు ఇది పురటాల మందులోని వాళ్ళు వాడతారు దాంతోపాటు రెండు మూడు ఇంకా మూలికల్ని స్థానికంగా దొరికే మూలిని ప్రాంతాన్ని బట్టి వాళ్ళకి ఏ మూలికలు దొరికితే ఆ మూలికలతో పురటాల మందు తయారు చేసి వాళ్ళు ఇస్తుంటారు ఇది చాలా చేదుగా ఉంటుంది ఒక గుక్కడ తాగడానికి మనం చాలా ఇబ్బంది పడతాము అయితే తాగిన తర్వాత సాయంత్రం వరకు చాలా ఇబ్బంది పడుతుంది కడుపులో ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఈ మందుని జీర్ణం చేసుకోవటం వల్ల రోగాలు నివృత్తి అవుతాయి చాలామంది మందులు తిన్నప్పుడు ఎలా ఉంటారంటే అబ్బో అమ్మో అమ్మో అని భయపడిపోతుంటారు అంత భయపడిపోవలసినంత అవసరం ఏమి ఉండదు కడుపులోని మనకి కొద్దిగా ఇబ్బంది పెడుతుందంటే అది పనిచేస్తుందనే విషయం మనం గ్రహించుకోవాలి మందులు పనిచేస్తున్న క్రమంలో భయపడిపోయి మనం మందులు వాడకపోవడం వల్ల రోగం పెరుగుతుంది కాబట్టి రోగం నుంచి నివృత్తి కావాలంటే కొన్ని మందులు పనిచేస్తున్న క్రమంలో మనం దాని గుణాలని ఖచ్చితంగా తెలుసుకోవాలి మనం ఇంకా దాన్ని సుకుమారత్వంతో చూడటం వల్ల వ్యాధి పెరుగుతుంది కాబట్టి సౌకుమార్యం నుంచి బయటకు రావాలి సుకుమారత్వం నుంచి బయటకు వచ్చేసి మొక్క యొక్క పనితీరులోని ఆహా పనిచేస్తుంది ఇది ఏమైపోతుంది ఏం కాదు వాళ్ళ అనుభవంతో సేకరించినటువంటి విషయం ఈ విషయం మనకు పనిచేస్తుందనే విషయాన్ని మీరు అందరూ గ్రహించాలి ఈ విధంగా పులిచార చెట్టు ఈ పులిచార చెట్టుని మీరందరూ కూడా గ్రహించి చక్కగా వాడుకోండి ఇది ఈ విధంగా ఉపయోగపడుతుంది ఈ పులిసారి చెట్టుని తెలుసుకుంటే ప్రసవానంతరం వచ్చేటటువంటి అనేక సమస్యల నుంచి బయటపడవచ్చు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఒక భాగంలో నా వైద్యాన్ని వేల మంది లక్షల మందికి నేను వైద్యం చేయగలిగాను ఇది సగర్వంగా చెప్పుకుంటున్నాను నేను హైదరాబాదు టూ సిక్స్టీన్ పిల్లర్ నుంచి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ వెనక భాగంలో నాకు ఒక క్లినిక్ ఉంది అది కూడా పెట్టి ఒక పదహారు సంవత్సరాల నుంచి ఆ క్లినిక్ నడుస్తుంది మీరు ఎవరైనా హైదరాబాదుకు రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే హైదరాబాద్లో ఆ క్లినిక్కి వచ్చి నన్ను కలిసి మీకు అవసరమైనటువంటి క్రానిక్ డిసీజెస్కు వైద్యం పొందొచ్చు క్రానికే కాదు ఇంకా ఊరికినే మీలో ఉన్నటువంటి భయభ్రాంతులకి చిన్న చిన్న విషయ విషయాలు కూడా భయభ్రాంతులకు గురి అవ్వకుండా చక్కని వైద్యం తీసుకోవడానికి రావచ్చు శ్రీశైలంలో చెంచు మేకల బండలో మా ఇల్లుంది అక్కడికి వచ్చి కూడా వైద్యాన్ని ఎక్కువ మంది నా నేను ఉండే చోటు శ్రీశైలం మేకలబండ కాబట్టి శ్రీశైలంలో మల్లికార్జున స్వామి గుడి దగ్గరే ఉంటాను నేను భ్రమరాంబిక మల్లికార్జున స్వామి గుడి దగ్గరే ఆ గుడికి దక్షిణ ద్వారం ఎదురుగుండా ఒక ఐదు వందలు ఆరు వందల మీటర్లు దూరంలో ఆరు వందల మీటర్ల దూరంలో మా ఇల్లు ఉంటుంది ఎవరిని అడిగినా సరే చూపిస్తారు కాబట్టి దక్షిణ దక్షిణ గోపురం ఎదురుగా వచ్చేస్తే శ్రీశైల మల్లికార్జున స్వామి గుడి నుంచి మీకు నా అడ్రస్ దొరుకుతుంది దానికోసం పెద్ద కష్టపడవలసిన పని కూడా లేదు అదేవిధంగా వైజాగ్లో కూడా ఒక క్లినిక్ పెట్టడం జరిగింది ఆ ప్రదేశంలో కూడా మీరు ఎవరైనా ఆ ప్రాంతానికి దగ్గరగా ఉండేవాళ్ళు ఎవరైనా రావాలనుకుంటే వైజాగ్లోని ప్రస్తుతానికి లాసన్స్ బే కాలనీలో క్లినిక్ పెట్టడం జరిగింది లా శాంతి ఆశ్రమం ఎదురుగా లాసన్స్ బే కాలనీ అక్కడికి వచ్చి నా ఫోన్ నెంబర్ ద్వారా మీరు రావచ్చు వైద్య సౌకర్యాలు పొందవచ్చు నేను ముఖ్యంగా కిడ్నీలు రెండు పోయిన వాళ్ళకి హైదరాబాద్లో చాలామందికి భయపడుతూ ఉండి ఇంకా లైఫ్ లేదు అనుకునే వాళ్ళకి స్వస్థత చేశాను కిడ్నీకి మంచి వైద్యం మన దగ్గర లభిస్తుంది నన్ను కిడ్నీ డాక్టర్ అని కూడా చాలామంది అంటుంటారు కిడ్నీ క్యాన్సర్కి ఎక్కువ డబ్బులు ఇచ్చుకోలేని వాళ్ళు ఇలాంటి వాళ్ళందరికీ ఆ ఔషధాలను బట్టి వారికి నయం చేయడం జరుగుతుంది కిడ్నీ క్యాన్సర్ ప్రధానంగా బాగా చేస్తూ ఉంటాను అంతేకాకుండా ఎవరు నయం చేయలేని మొత్తం రిపోర్ట్లు ఒక దస్తావేజులు పట్టుకొని నా దగ్గరికి చివరిసారిగా వస్తారు వచ్చిన వాళ్ళు ఎంతోమంది బాగయ్యారు ఈ వైద్యాన్ని మీరందరూ ఉపయోగించుకోండి ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి మా మెయిల్ ఐడి వాహిని మీడియా అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి